తర్వాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే 130వ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ లో మొబైల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు మీడియాకు వెల్లడి. రైతుల మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. మహాత్మా జ్యోతిబా ఫులే అనగారిన కులదైవమని పలువురు కొనియాడారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా ఫులే విగ్రహానికి జిల్లా బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా సంఘం ప్రెసిడెంట్ పాండురంగన్ రామచందర్జీ, బీసీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రాజకీయ పరంగా బీసీలకు కూడా స్థానం కల్పించాలని, ప్రతి గ్రామము మండలము తాలూకా నుండి బీసీలు రాజకీయంగా ఉద్యోగపరంగా ఎదగాలని ఆకాంక్షించారు. కాబట్టి ఇద్దరు కూడా జ్యోతిరావు ఫులే సాధించిన ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఇంతకంటే గొప్పవాళ్ళు ఈ దేశంలో బహుశా ఒక ఏళ్ళు గడిస్తూ ఒకరు పుట్టారు. అంత గొప్ప మహనీయుడిని మన కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని సర్వస్వాన్ని అర్పించినటువంటి గారు, అదేవిధంగా జయరావు సార్ గారు, తాత మన జీవ గారు, విజయరావు విజయ కుమార్ గారు సార్ గారు, నాగార్జు అధ్యక్షుడు ప్రభాకర్ గారు, నాగార్జు తాపికడి ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు, గౌరవనీయులు వేణురాజ్ గారు, అన్న కోరణపాన్ గారు, రాఘవరావు గారు, తాత మన కేసీఆర్ చంద్రశేఖర్ గారు, తర్వాత మన అన్న రాఘవరావు గారి అన్న గారు, మల్లికార్జున గారు, రవి గారు, అందరికీ పేరు పేరున ఉద్యమాలు వందనాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే తన కుటుంబాన్ని అందరూ వాళ్ళు మాత్రం త్యాగం చేస్తారు, కానీ ఆయన తన కుటుంబాన్ని త్యాగం చేసి అది అక్కడ ప్రత్యేకంగా, అది కూడా ఎప్పుడు దాదాపుగా 160 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఇంత తెలివి వచ్చి, ఇంత చదువుకొని, ఇంత ఇది చేసి రండ్రాయిట్లోకి వచ్చి మీటింగ్ అటెండ్ కావాలి అంటే ఆ పన్నెండు కొన్ని కూరగాయలు కావాలి, మటన్ తెచ్చుకోవాలి అనే పరిస్థితి. అంటే మనం అభివృద్ధి పేర, నాగరికత పేర ముందలు పోతున్నావా అనే భ్రమలో ఎదిగిపోతున్నావా అర్థం కాని పరిస్థితి. మానవజాతి మరింత వెనుకిపోయి ఈ అనాగరికమైన, అనాథకమైన ఒక బాధ్యత లేని తత్వం వల్ల ఈరోజు ఇట్లాంటి కరోనా, ఈరోనా లాంటి ఒక భయంకరమైన రోగాలు వస్తాయి. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు ఫులే ఉన్నప్పుడు ఇట్లే అటాన రోగాలు వస్తే ఆయన, ఆయన భార్య, కుటుంబం అంతా కూడా రోగుల కోసం సేవ చేసి ఆ రోజు సమాజాన్ని ఆదుకుంటారు. మా ఆరోగ్యంగా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసి కాబట్టి అట్లాంటి సంఘపురుషులను, మహానుభావులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా కూడా బీసీ సంక్షేమ అధికారులు కనీసం ఒక దండ వేయడానికి, వర్ధంత అయినంత మాత్రం దండ వేయకూడదని ఏం లేదు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్త సంచాలకులుగా నియామకమైన డాక్టర్ డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ లయన్ ఏ నటరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న ఉన్నత విద్యా మండలి ఆర్జేడీగా నియామకమైన నేపథ్యంలో శనివారం రెడ్ క్రాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్ర సింగ్ ను శాలువలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. మరియు స్నేహశీలి అందరితో కలిసిపోయేటువంటి తత్వం నిజంగా వారికి ఈ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ కూడా వక్తలు కోరడం జరుగుతూ ఉంది. రెడ్ క్రాస్ చైర్మన్ గారు నటరాజు గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు. అలాగే మొమెంటోతో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారిని జగపతిరావు గారు,
డాక్టర్ శామ్యుల్ గారు అన్న మా పెద్దన్న చైర్మన్ గారు కొరవేలు డాక్టర్ నటరాజ్ గారు మరియు మా అందరికి రోల్ మోడల్ మా బెక్కం జనార్దన్ అన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి అదే విధంగా గాంధీ అన్న గారు జగన్ మేడం గారు మాజీ ఎంఎల్ఏ గారు మెడికల్ ఆఫీసర్ గారు అశ్విని చంద్రశేఖర్ గారు శ్రీ బాలింగయ్య సార్ గారు రెడ్ క్రాస్ సిబ్బంది గాంధీ అన్న గారు మిగతా అందరికీ కూడా ప్రైమరీగా నేను ఒక రెడ్ క్రాస్ కుటుంబ సభ్యుని నేను ఒక లైఫ్ మెంబర్ని గతం లోపల ఎన్నో రకాలైనటువంటి ఈవెన్ తుంగభద్ర పుష్కరాలు గత పుష్కరాల్లో 200 మంది రెడ్ క్రాస్ ఎన్సీసీ విద్యార్థులతో గౌరవనీయులు అప్పటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ప్రత్యేకంగా అభినందనలు తీసుకున్నటువంటిది కాబట్టి నటరాజన్న గారు మిగతా అందరికీ కూడా ముఖ్యంగా ఈ అవకాశం ఈ చిన్న సన్మానం ఇది గొప్ప సన్మానం నాకు అన్న చెప్పినట్టు మీ అందరి యొక్క ఆశీస్సులు భగవంతుడు ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్నగా చదువుకొని ఇక్కడే బాయ్ జూనియర్ కాలేజీ డిగ్రీ ఎంబీఎస్ కాలేజీ చదువుకొని ఈ ముందు ఉన్నటువంటి వ్యక్తిని భగవంతుని ఆశీస్సులు సో కాబట్టి నాకు మీ అందరి యొక్క సన్మానము ఇది ఒక గొప్ప సన్మానము నాకు నా మాతృభూమి లోపల నా యొక్క పుట్టిన ఊరు లోపల జరగడం అనేటువంటిది అందరికీ పేరు పేరున ముఖ్యంగా నటరాజన్న గారు మాకు ఎప్పుడు కూడా ఆయన స్ఫూర్తి ప్రదాత ఎన్నో బీడీ క్యాంప్స్ కానీ ప్రత్యేకంగా ఒకసారి కాకినాడ కూడా పోవడం జరిగింది నేను లెక్చరర్ ఉన్నప్పుడు ట్రైనింగ్కి రెడ్ క్రాస్ తరఫు నుండి అప్పుడు కలెక్టర్ గారు పంపించారు సో కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మహాత్మా జ్యోతిబా పూలే 130వ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ మేధావుల సంఘం నాయకులు తేరాస సీనియర్ నేత బెక్కం జనార్దన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 క్రితమే జ్యోతిబా పూలే వెనుకబడిన తనాన్ని రూపుమాపి సిద్ధాంతం రూపొందించారని మహిళలు సమాజంలో చైతన్యవంతమై పురుషులకు ధీటుగా రాణించాలన్న గొప్ప మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు बोलो महात्मा ज्योतिराव फुले असे आलो साधी दम साधी दम जोहार महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार साधी दम महात्मा ज्योतिराव फुले असे आलो साधी दम साधी दम जोहार महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले असे आलो साधी दम साधी दम साधी दम महात्मा ज्योतिले जोहार जोहार महात्मा ज्योतिराव फुले असे आलो महात्मा ज्योतिराव फुले वर्धंती సందర్భంగా మావునారు టిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావ్ పూలే దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే ఈ దేశంలోని అరాచకమైన వెనుకబాటు తరాలకు వ్యతిరేకంగా వెనుకబాటు ఆలోచనకు వ్యతిరేకంగా మహిళలు ఎస్టీ ఎస్సీ బీసీలు అందరూ కూడా చదువుకోవాలి విజ్ఞానం అనేది అందరి హక్కు ఆస్తి అధికారం విజ్ఞానం అనేది కొంతమంది గుత్తాధిపత్యం కాదు గుత్తాధిపత్యం చలాయించి 190 మంది ఉన్న క్షూద్రులను వీటికి విద్యా విజ్ఞానానికి ఆస్తికి అధికారానికి దూరం చేస్తున్నారని చెప్పి ఆయన ఆ రోజే గళమెత్తి ఆయననే కాకుండా ఆయన భార్యతో పాటు సావిత్రిబాయి పూలేతో పాటు ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేది అట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తున్నది అందుకనే ఈ రెసిడెన్షియల్ పాఠశాలను మొత్తం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం అనేది జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడానికి మనందరం కూడా ఈ సమాజం అందరం కూడా మరొకసారి కుల మతాలకు అతీతంగా పునరంకితం కావాలని వారికి సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం ఈరోజే మన బీసీ మేధావుల సంఘ ఆధ్వర్యంలో ఆ తర్వాత మిగతా వివిధ బీసీ మేధావుల ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే తాండూరు టౌన్ నెహ్రూగంజ్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి మొబైల్ షాప్ లో చోరీ జరిగిన కేసులో పూర్తి విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు పెద్దేముల్ మండలం ఊరేంటి తండాకు చెందిన రాథోడ్ సంతోష్ వద్ద నుండి 27 సెల్ ఫోన్ ను 16,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు ఓం సింగ్ సంతూరి కాదు.
రాథోడ్ హోమ్ సింగ్ ఎలియాస్ సంతోష్ తండ్రి పేరు వచ్చేసి గోవింద్ ఏజ్ 25 ఇయర్స్ ఆక్యుపేషన్ కూలింగ్ రెసిడెంట్ ఆఫ్ ఊరేసి కాంట హ్యామ్లెట్ ఆఫ్ అడిక్చల్ల విలేజ్ ఆఫ్ పెద్దేముల్ మండలం ఇతను కాపర్ ఇతను ఎవరైతే నరేష్ ఉన్నారో వేముల నరేష్ స్నాచర్ వేముల నరేష్ సన్ ఆఫ్ సత్తయ్య ఏజ్ 36 ఇయర్స్ సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తుండేవాడు రెసిడెంట్ ఆఫ్ ఈ టెనెంట్ హౌస్ అంటే కిరాయింట్లో ఉంటాడు నర్సింగులు అనే అతని కిరాయింట్లో ఉంటాడు మిర్యాల శివాలయం ఇందిరానగర్ ఒరిజినల్గా ఉంది వేలాల్ ప్రాపర్ విలేజ్ అండ్ మండల్ ప్రాపర్ గతంలో ఏమైనా నెరవేరుతున్నారు లేదు లేదు అతను లేదు లేదు నరేష్ లేదు లేదు అదే ఆ యాంగిల్లో కూడా ఎందుకంటే మన ఇంతకుముందు స్నాచింగ్ ఫైల్ కాబట్టి ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరిగింది సార్ ఈ చేసింగ్లో పాల్గొన్న వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా రివార్డు గురించి సిఫార్సు చేస్తారా ఎవరైనా ఇస్తాం అది మనము రికార్డెడ్గా మేము ఎస్బీఆర్ పంపించేసి రివార్డు ఇస్తాం రాథోడ్ అయితే ఈ రెండు కేసులే ఒప్పుకున్నాడు అతను ఇంతకుముందు కేసులు అయితే అతను ఎలాంటి ఒప్పుకోవడం జరుగుతుంది వీళ్ళతో పాటు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు రిజెక్ట్ కావడానికి కారణము టౌన్ సిఐ గారు తర్వాత ఎస్ఐ గిరి తర్వాత ముందయ్య కానిస్టేబుల్ జయంత్ శంకర్రాములు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడ్డారు అన్నదాతలపై కేంద్రం దాడి అమానుషం. కొత్తకోట రైతులు, వ్యవసాయ కార్మికులు ఢిల్లీలో 26-27 తేదీల్లో రైతులు వ్యవసాయ 3 వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సమ్మె చేస్తుంటే, అన్నదాతలైన వ్యవసాయ కార్మికులపై రైతులపై కేంద్ర ప్రభుత్వం బాష్ప వాయువులతో లాఠీ ఛార్జీలతో దాడి చేయడం అమానుషమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ఆరోపించారు. శనివారం నాడు కొత్తకోట మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు, రైతులు, అంగన్వాడీలు ఢిల్లీలో అన్నదాతలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ దాడులను ఖండించారు. రైతులపై వ్యవసాయ కార్మికుల దాడులను రైతులపై వ్యవసాయ కార్మికులపై పోలీసు దురుము రైతులపై వ్యవసాయ కార్మికులపై పోలీసు దురుము రైతులపై వ్యవసాయ కార్మికులు చేసిన దాడిని రైతులను అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఖండించాలి. రైతులకు అన్యాయం అనేది ఏముంది అంటే ఈయన ఏవేవో కొన్ని కొన్ని తీసుకొచ్చి రైతులను మోసం చేయాలనే ఒక పద్ధతి చేస్తుంది. అదే కరెంటు కూడా 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే అసలు కరెంటునే తన గుప్పిట్లకు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్న చెడ్డ కార్యక్రమాలని రైతులకు అన్యాయం చేసే విధంగా చూస్తూ రైతులు పండించిన పంటను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి ఆ గుప్పిట్లో పెట్టి రైతులను నలగ కిందికి తొక్కాలనే ఆలోచనలో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చెడ్డ ఈ ఒక ఆలోచనను ఉపసంహరించుకోవాలి. ఇలాగే చేస్తే రైతులు రాజుల్లాగా ఉండాలని కోరుకునే ఈ కొన్ని రాష్ట్రాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం చేసే చెడ్డ పనిని ఈ రైతులు సహించరు. ఇలాంటి రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగితే మంచిదని మేము కోరుకుంటుంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవలనే వర్షాలు రావడం ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చూడలేదు. ఆ యొక్క వర్షాలకి ధాన్యం తడిసి ముద్ద అయిపోయింది. వాటిని కూడా కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలి. వారికి నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కింటాలకు 2,500 రూపాయలు ధర ఇవ్వాలని, మద్దతు ధర ఇవ్వాలి. అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యాన్ని పోగు చేసి ఉన్నారో ఐకేపి కేంద్రాలు కానీ ఆ కేంద్రాల ద్వారా రైతు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని అన్నింటినీ కూడా కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము
ఇప్పటికే రైల్వేను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఈ రైల్వే ప్రైవేటీకరణ అయితే విపరీతమైన రేట్లు పెరగడం సాధారణమైన కార్మికులకు అందరూ కూడా నష్టదాయకం కాబట్టి ప్రభుత్వం చేసే యొక్క వ్యతిరేకమైన పనులను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ చట్టాలను వెంటనే తొలగించి రైతులకు వ్యవసాయ కార్మికులకు మేలు చేయాలి. ఏదైతే రైతు వ్యవసాయ విద్యుత్ చట్టాలను 3 తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ సంస్థలకు బడ పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి రైతులు స్వేచ్ఛగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయలేక అమ్ముకోలేక పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3 చట్టాలను వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు 26-27 తారీఖు నాడు ఢిల్లీలో అరణ్య ఆ రాష్ట్రాల నుంచి రైతులు వ్యవసాయ కార్మికులు ఢిల్లీ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఇది నిరసన చేసే కార్యక్రమం ప్రతి కార్మికునికి ప్రతి పౌరునికి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపైన చర్య తీసుకొని రైతులకు వ్యవసాయ కార్మికులకు మేలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గారు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ అన్న గారు, అదేవిధంగా కొత్తకోట టౌను భవన నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్షులు ఆశన్న గారు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘము సీనియర్ నాయకులు పెద్దలు అస్కన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా వెంకటయ్య గారు శాంతన్న, అదేవిధంగా బాలచంద్ర గారు రాములు మిగతా అందరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకందరూ కూడా ప్రత్యేకంగా. అన్నదాత మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. మండలంలోని పలు గ్రామాల నుండి రైతులు తీసుకువచ్చిన పత్తి వరి మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ రైతు రాజ్యం పార్టీల ఆధ్వర్యంలో గంగాపూర్ లో గల పత్తి మార్కెట్ యార్డులో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ నాయకులు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్, రైతు రాజ్యం పార్టీ నాయకులు ఎంబి బాలకృష్ణ, సిపిఐ నాయకులు అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు శ్రమించి పంటను పండించి మార్కెట్ కు తీసుకువస్తే తేమ శాతం తక్కువ ఉందని పచ్చిగా ఉందని ఇలాంటి సాకులతో రైతులను మోసం చేస్తున్న పరిస్థితి, రైతులు నెల రోజులుగా పంటను మార్కెట్ లో పెట్టుకుని దిక్కులేక పడిగాపులు పడుతున్న పరిస్థితి, కాబట్టి అఖిల పక్ష పార్టీలుగా రైతులు తీసుకువచ్చిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రాజ్యం పార్టీ 2 పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు సంబంధించిన పంట అనేది కొనుగోలు చేయాలి ప్రభుత్వం. అది కూడా ఒక మంచి రేటుకు కొనుగోలు చేయాలి అని, అదేవిధంగా ఇక్కడ ధాన్యం తడిచిపోయింది, దానికి సంబంధించిన అధికారులు కానీ మార్కెట్కి సంబంధించిన సైట్లు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అనేది ఈరోజు రైతుల పరిస్థితి చాలా వర్షం వచ్చి చాలా ఘోరంగా ఉంది. దాని గురించి మేము అనేది ఇక్కడికి వచ్చి రైతుల ధాన్యాన్ని ఒక మంచి రేటుకు అనేది కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో అనేది రావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క మేము వచ్చిన ఈ యొక్క సందర్భంగా మరి రైతుల సాధక బాధల గురించి ప్రభుత్వాల తీరు గురించి ఇప్పుడు మన అన్న రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఎంబి బాలకృష్ణ కూడా విషయాలనేది మాట్లాడతారు. తినడమ్మా ఈరోజు ఆదేపల్లి వ్యవసాయ మార్కెటు పత్తి మార్కెట్లో రైతుల యొక్క ధాన్యాలు చూస్తుంటే కంటికి దుఃఖం వస్తున్నది. 6 కాలం కష్టపడి పాత్రనక పనులనక పురుగనక భూషణక ప్రాణాలకు తెగించి కష్టపడి పండించి రైతులు మేమే కాదు దేశానికి అన్నం పెట్టి రైతులు మేము పండిస్తేనే అందరు తింటారు, ప్రజలంతా బాగుపడతారు, మంచిగుంటారు, సంతోషం అని చెప్పి ఇంత కష్టపడి తెచ్చిన రైతుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నదంటే, మేము చెప్పిన పంటనే వేయాలన్నారు, మీరు చెప్పిన పంటనే వేసినాం కానీ కొనిటోడు దిక్కు లేడు. ఇక్కడ చూస్తేనేమో ఎక్కడ చూసినా మొత్తం తాడపాలు సరిగ్గా లేవు, కుప్పలన్నేమో తడిసిపోయినాయి, మొలకలు వెళ్తున్నాయి, అధికారులు రావడం లేదు, కొనడం లేదు. నాయకులేమో
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే 130వ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్లో మొబైల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు, వివరాలు మీడియాకు వెల్లడి. రైతుల మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.